అతుకుల బట్టలు వేసుకున్న పాతికేళ్ల చంద్రిక చాలా బరువుగా ఉన్న కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటివైపు నడుస్తూ, నేను మా అమ్మ దగ్గరికి వెళ్లే వరకు నాకీ బాధలు తప్పవు. విధాత ఆ రాత నా నుదుట ఎప్పుడు రాశాడో, ఎలా రాశాడో, ఇంకెంతకాలం ఈ నరక యాతన పడాలో అని అనుకుంటూ వెళ్తుండగా ఎడ్ల బండిలో 30 ఏళ్ల కిట్టయ్య చంద్రికకి ఎదురుగా వచ్చి చంద్రికను చూసి బండాపుతాడు. ఓ బులెమ్మా, అంత బరువుగా ఉన్న కట్టెలను ఎంతో దూరం నుండి ఉన్న ఇంటి వరకు ఏమొస్తావు గాని నా బండిలో పెట్టు. నువ్వెక్కు, నీ కట్టెలను నిన్ను తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపుతాను. వచ్చాడు పెద్ద సోగ్గాడు. పోవయ్యా, వెళ్ళి నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటాను. నా పనితో పాటు నీ పని కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను బుల్లెమ్మా. నువ్వు ఒప్పుకుంటే చాలు, ఏమంటావు? నీ పప్పులు నా దగ్గర ఉడకవు, వెళ్ళి పని చేసుకో. మళ్ళీ నీతో మాట్లాడినట్టు మా పిన్నికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మీ పిన్నికి తెలిస్తే మనిద్దరికి పెళ్లి చేస్తుందా? చెప్పు బుల్లెమ్మా, ఇప్పుడే మన గురించి ఊరంతా దండోర వేయిస్తాను. పెళ్ళా? నిన్నా? వెళ్ళి ముఖం అద్దంలో చూసుకో. నా ముఖానికి ఏమైంది బుల్లెమ్మా? అందగాడిని సోగ్గాడిని నన్ను చూస్తే? అవునవును, నిన్ను చూస్తే కుక్కలు పిచ్చెక్కినట్టు మొరుగుతాయి, గాడిదలు అరుస్తాయి. ఇంకా ఇంకా వద్దులే అని చెప్పి చంద్రిక నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే బండి దిగిన కిట్టయ్య చంద్రిక దగ్గరికొచ్చి అడ్డుగా నిలబడి బలవంతంగా చంద్రిక నెత్తిన ఉన్న కట్టెల మోపు తీసుకుని వెళ్ళి బండిలో వేసుకుంటాడు. ఇప్పుడు పో, ఎక్కడికి పోతావో, ఎట్టా పోతావో, నీ ఇష్టం అని చెప్పి కిట్టయ్య కట్టెలతో ఉన్న బండి తోలుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చంద్రిక కోపంగా తిట్టుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. మట్టి ఇంటి ముందు కారు ఆగి ఉంది. ఆ ఇంట్లోకి చెక్క కుర్చీలలో సూటు బూటు వేసుకుని అరవింద్ వచ్చి కూర్చున్నాడు. అతని పక్కనే తల్లి పార్వతి కూర్చుని ఉంది. ఇద్దరూ ఆ మట్టి ఇంటిని గమనిస్తూ ఉంటారు. వాళ్లకి ఎదురుగా మరొక కుర్చీలో రాఘవయ్య కూర్చుని ఉన్నాడు. తన కూతురు చంద్రిక గురించి గొప్పగా చెబుతుంటాడు. కిచెన్లో ఉన్న కూతురు మాలిని దగ్గరికొచ్చింది తల్లి అపర్ణ. ఏం చేస్తున్నావు తల్లి? టీ పెట్టుకుంటున్నాను మమ్మీ. నువ్వెందుకు పెట్టుకుంటున్నావు? ఆ దిక్కుమాలింది లేదా? వాళ్ళొచ్చింది నిన్ను చూసుకోవడానికి కాదే, నా సవతి కూతురు చంద్రికని చూసుకోవడానికి వచ్చారు, అది కదా టీ పెట్టేది. మమ్మీ, నీకు నిజంగానే బుర్ర పని చేయటం లేదు. అదేంటి తల్లి, ఒక్కసారిగా అంత మాటన్నావు? అబ్బాయిని చూసావా మమ్మీ, ఎంత అందంగా స్టైల్ గా ఉన్నాడో. పైగా కారులో వచ్చారు, అంటే బాగా డబ్బున్న వాళ్ళని అర్థం కదా. అవును, మీ నాన్నగారు నా సవతి కూతురును డబ్బున్న వాళ్ల ఇంటికి కోడలుగా పంపించాలని ఈ సంబంధం తీసుకొచ్చాడు. దాని ముఖానికి అంత మంచి అందగాడు ఆస్తిపరుడు కావాలా మమ్మీ, కొంచెం ఆలోచించు అని చెప్పగానే అపర్ణ ఆలోచించటం మొదలెట్టింది. తన కూతురు మాలిని చేసిన ఆలోచన ఏంటో అర్థమైంది. అర్థమైంది తల్లి, చంద్రిక చూపులు చెడగొట్టి నిన్న ఇంటి కోడల్ని చేస్తాను. ఆ డబ్బున వాళ్ళ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉంటావు. నా సవతి కూతుర్ని ఏదో ఒక పేదింటికి పంపిస్తాను, అది అక్కడ కష్టాలు పడుతూ ఉంటుంది. చెడగొట్టేలా మనం పెద్దగా ప్లాన్ చేయాల్సిన పనేం లేదు మమ్మీ. టీ పెట్టాను కదా, షుగర్ వేయటం లేదు, సాల్ట్ వేస్తున్నాను. ఈ విషయం తెలియని చంద్రిక ఆ టీ తీసుకెళ్లి వాళ్ళకిస్తుంది, వాళ్ళది తాగి దాన్ని తిడతారు. అప్పుడు నేను నీ గురించి ఉన్నవి లేనివి కల్పించి గొప్పగా చెప్తాను, నిన్ను వాళ్ల ఇంటికి కోడలిగా పంపిస్తాను అని చెప్పి అంటూ ఉండగా కిట్టయ్య ఎడ్ల బండితో అపర్ణ ఇంటికొచ్చాడు. అతని వెనకాలే చంద్రిక కూడా పరుగున ఆయాసపడుతూ వచ్చింది. బండి దిగి, నువ్వు సై అంటే నిన్ను కూడా బండిలో తీసుకొచ్చేవాణ్ణి కదా బుల్లెమ్మా, అప్పుడు నీకు ఇలా ఆయాసపడే ఇబ్బంది ఉండేది కాదు కదా అని అంటూ ఉండగా ఇంట్లో నుండి అపర్ణ మాలిని ఇద్దరు బయటకొస్తారు. కిట్టయ్యను చంద్రికను చూస్తారు. ఏమే, ఎవడే వీడు, మనింటికి ఇలా బండిలో ఎందుకొచ్చాడు? నాకు తెలీదు పిన్ని, నేను కట్టెలు తీసుకొస్తుండగా బండితో అడ్డుగా వచ్చాడు, కట్టెల మోపు బండిలో వేసుకుని ఇంటికొచ్చాడు. చెప్పిన కథలు చాలు అవతల మీ నాన్న,
నీకోసం మంచి సంబంధం తీసుకొచ్చాడు. వెళ్ళు, లోపలికి వెళ్ళి అబ్బాయిని చూడు. చెల్లి చేసిన టీ తీసుకెళ్లి ఆ అబ్బాయి వాళ్ళకివ్వు. అప్పుడే మర్యాదగా ఉంటుంది. వెళ్ళవే మాలిని, దాన్ని తీసుకెళ్ళు. మాలిని చంద్రికని తీసుకుని వెళ్తుంది. ఓ బులెమ్మా, ఈ కట్టెలు ఎక్కడ పెట్టమంటావు? నా నెత్తి మీద పెట్టు. మంచిదత్తయ్యా అని చెప్పి కిట్టయ్య ఆ కట్టెలు ఎత్తి అపర్ణ నెత్తిన పెడతాడు. అపర్ణ మోయలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. చంద్రిక టీ గ్లాసులు తీసుకొచ్చి వాళ్ళకిస్తుంది. వాళ్ళు చంద్రిక అవతారం చూసి ముఖాలు తిప్పుకుంటారు. చంద్రిక తీసుకొచ్చిన టీ తాగి ఉమ్మేస్తారు. అపర్ణ నెత్తిన ఉన్న కట్టెల్ని కింద పడేసి వాళ్ల దగ్గరికొస్తుంది. ఏంటే తల్లి, టీలో ఉప్పు కలిపి మమ్మల్ని చంపాలనుకుంటున్నావా ఏంటి? నువ్వు మాకొద్దు, నచ్చలేదు అని చెప్పగానే అపర్ణ కలుగజేసుకుని మాలినీని చూపిస్తుంది. ఇదంతా పిన్ని చెల్లి ఆడిన నాటకమని అప్పుడు చంద్రికకి అర్థమవుతుంది. నాకు మాలిని నచ్చింది, మాలినిని పెళ్లి చేసుకుంటాను అని వాళ్లకి కావలసిన పెద్ద లిస్ట్ చెప్పేసి వెళ్లిపోతారు. రాఘవయ్య దిగులుగా కూర్చుంటాడు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఊరికి అనలేదు పెద్దవాళ్ళు. దాని జాతకం బాగోలేకపోతే నా బిడ్డ జీవితాన్ని ఎందుకు బలి చెయ్యటం? వాళ్ళడిగిన వాటినిచ్చి మాలినికి పెళ్లి చెయ్యండి. పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి చేస్తే పెద్ద కూతురు నష్టజాతకురాలని నేనే ఒప్పుకున్నవాడినవుతానప్పర్నా. నాన్నా, నా పెళ్లి గురించి పిన్నితో గొడవెందుకు? పిన్ని చెప్పినట్టుగా ఉన్న పొలాలమ్మి చెల్లి మాలిని పెళ్లి చేసేయండి అని చెప్తూ ఉండగా వాళ్ల దగ్గరికి కిట్టయ్య వచ్చాడు. అందరూ అతన్ని చూస్తారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను చంద్రికని పెళ్లి చేసుకుంటాను. పొరుగురిలో ఉంటాను, చంద్రిక గురించి తెలుసుకొనొచ్చాను. నాకు చంద్రిక బాగా నచ్చింది. మీరొప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. తదాస్తు, వాడు పల్లెటూరివాడు, ఇది పల్లెటూరిది, ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. వాళ్లకు గుళ్ళో పెళ్లి చేసేయండి. నా కూతురికి మాత్రం ఘనంగా ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయండి అని చెప్పగానే రాఘవయ్య ఒప్పుకుంటాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఫంక్షన్ హాల్లో మాలిని అరవిందుల పెళ్లి ఘనంగా జరుగుతుంది. మాలినితో కలిసి అపర్ణ కూడా అరవింద్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. ఒకరోజున కిట్టయ్య చంద్రికల పెళ్లి గుళ్ళో సింపుల్ గా జరుగుతుంది. బాబు, అమ్మాయి జాగ్రత్త, మేమెక్కడికి వెళ్ళటం లేదు మామయ్య, ఇక్కడే ఉంటాం, మీతోనే ఉంటాం. నేను సుశీల కొడుకును మామయ్య, నా పేరు కిట్టయ్య కాదు, కృష్ణామురారి అని చెప్పి రూమ్లోకి వెళ్లి సూటు బూటు వేసుకుని వాళ్ల దగ్గరికి వస్తాడు. అది చూసి రాఘవయ్య సంతోషిస్తాడు. ఏంటి బాబు, నువ్వు నా చెల్లెలు సుశీల కొడుకువా? అవును మామయ్య, చంద్రిక తన కోడలు కావాలన్నది అమ్మ కోరిక. కొన్నాళ్ళు ఇక్కడే ఉండి తరువాత మనం అందరం కలిసి పట్నం పోదాం అని చెప్తుండగా చంద్రిక కృష్ణని చూసి చాలా సంతోషిస్తుంది. అప్పుడే ఇంటి ముందు కారు సాగుతుంది. కృష్ణ కారులో వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తుంటాయి. పల్లెటూళ్ళలో ఇంటి బయట మంచంలో కృష్ణామురారి చంద్రిక కూర్చొని ఆకాశంలోని చంద్రుణ్ణి చూస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. అరవింద్ వాళ్ల ఇంట్లో తన కూతురు మాలిని లైఫ్ బాగుంటుందనుకున్న అపర్ణకి నిరాశ ఎదురైంది. మాలిని చేత ఇంట్లో అన్ని పనులు చేయిస్తూ పని మనిషి కంటే దారుణంగా చూస్తుంటారు. పాచిపోయిన అన్నం పెడుతుంటారు. తినవే, తినకుండే చేస్తావు అని మాలిని అత్త పార్వతి కొట్టేది, తిట్టేది, అపర్ణకి కూడా తినిపించేది. తల్లి కూతుర్లు ఏడుస్తూ ఒకరోజున, మమ్మీ, ఇక్కడుంటే వీళ్ళు మనల్ని టార్చర్ పెట్టి చంపేసేలా ఉన్నారు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎలా వెళ్ళిపోదాం తల్లి, మనల్ని ఇంట్లో నుండి బయటకి పంపటం లేదు కదా. వచ్చినప్పుడు వచ్చి ఇంట్లో ఉన్నాం అంతే, ఇంతవరకు బయటకి వెళ్ళిందే లేదు. బయట అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. నీ జీవితం ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు తల్లి. మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డాం మమ్మీ. ఒకరోజున పార్వతి పడుకున్నప్పుడు అరవింద్ ఇంట్లో లేనప్పుడు అతి కష్టం మీద ఇంట్లో నుండి పారిపోయి బయటకొచ్చారు తల్లి కూతుళ్ళు. బస్సెక్కి వాళ్ళ ఊరికొచ్చారు. ఇల్లు మారిపోయింది, కొత్త ఇల్లొచ్చింది, ఒక కారు ఉంది. లాన్లో కృష్ణామురారి, రాఘవయ్య కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. చక్కని చీరలో నగలు వేసుకుని దేవతలా ఉంది చంద్రిక. అపర్ణ మాలిని షాక్ అవుతారు. జరిగింది మొత్తం తెలుసుకుంటారు.
తప్పైంది, నన్ను కూతుర్ని మన్నించండి. ఇది నా ఇల్లు కాదు అపర్ణ, అల్లుడి ఇల్లు, ఇక వాళ్ళిష్టం అని చెప్పగానే కృష్ణ మురారిని బ్రతిమాలతారు. ఒప్పుకుంటాడు. ఇక అప్పటి నుండి ఆ ఇంట్లో అపర్ణ మాలిని పనివాళ్లుగా పనిచేస్తూ జీవిస్తుంటారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా సిటీ మొత్తం ప్రేమికులతో చాలా సందడిగా ఉంది. బైక్ మీద రాకేష్ వెనకాలే కూర్చొని ఉంది మోడ్రన్ డ్రెస్ లో ఉన్న మాలిని. రాకేష్ బైక్ ను వేగంగా ముందుకు పోనిస్తూ, చెప్పు మాలిని, ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం రాకేష్, ఈ రోజు మన రోజు, మనల్ని ఎవ్వరూ అడ్డుకోరు, మనకు ఎవ్వరూ అడ్డు చెప్పరు. సినిమాకి తీసుకెళ్తే సినిమాకి వస్తాను, పార్క్ కి తీసుకెళ్తే పార్క్ వస్తాను, లేదు ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్దామంటే షాపింగ్ మాల్ కి కూడా వెళ్దాం. ఈ రోజు మొత్తం నీతోనే. వావ్ మాలిని, అయితే పద, నీకు ఎప్పుడు ఈ వాలెంటైన్స్ డే గుర్తుండిపోయేలా మంచి ట్రీట్ ఇస్తాను, గిఫ్ట్ కూడా ఇస్తాను అని మరింత వేగంగా బైక్ ముందుకు పోనిస్తూ ఉంటాడు. ఖరీదైన కారుని శేఖర్ డ్రైవింగ్ చేస్తూ అతని పక్కన కూర్చొని ఉన్న చంద్రికని చూస్తూ ఉంటాడు. ఆ చూపులకు చంద్రిక సిగ్గుపడుతూ, శేఖర్ రోడ్డు ముందుకుంది, నా వైపు లేదు, ముందు చూసి కారు నడుపు. ఎంత అందంగా ఉందా నిన్ను కాదని, నా కళ్ళు ఆ రోడ్డుని చూడనని మారం చేస్తున్నాయి, ఏం చేయమంటావు చెప్పు అని శేఖర్ అనగానే చంద్రిక సిగ్గుపడుతూ, మరీ అందంగా ఉన్నానా శేఖర్? మామూలు అందం కాదు చంద్రిక, నిండుగా ఉండే డ్రెస్ లో ఎంత ముద్దుగా ఉన్నావో నీకు తెలీదు చంద్రిక, ఐ లవ్ యు చంద్రిక. ఏంటో ఈరోజు శేఖర్ బాబు మంచి హుషారుగా ఉన్నారు, జోరు మీద కూడా ఉన్నారు. ఈరోజు మన ప్రేమికుల రోజు చంద్రిక, ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉండాలో తెలుసా? ఆ సంతోషం అనేది నీ చేతుల్లోనే ఉంది శేఖర్. నువ్వు సంతోషపడితే నేను సంతోషపడతాను, నువ్వు బాధపడితే నేను బాధపడతాను, నువ్వు ఏడిపిస్తే నేను ఏడుస్తాను. చంద్రిక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అలాంటప్పుడు నేను సంతోషపడతాను కానీ బాధెందుకు పెడతాను చెప్పు. నీ ప్రేమ గురించి నాకు తెలీదా శేఖర్? డైలాగ్ ఫ్లో బాగుంది కదా అని అనేశాను. యు నాటి. చెప్పు చంద్రిక, ఎక్కడికి వెళ్దాం? ఈ రోజు మొత్తం నీతోనే, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ గా ఉంది, నాలో ఓపిక ఉంది, నువ్వెక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం, ఎలా ఎంజాయ్ చేద్దామంటే అలా చేద్దాం. అయితే ఈ వాలెంటైన్స్ డే మనకు ది బెస్ట్ మెమొరీగా ఉండాలి, మనం బీచ్ కి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తరువాత ఏం చేయాలన్నది అక్కడ చెప్తాను శేఖర్ అని చెప్పగానే శేఖర్ కారును వేగంగా బీచ్ వైపు పోనిస్తుంటాడు. రాకేష్ బైకును రోడ్డు పక్కన ఆపేశాడు. అయోమయంగా మాలిని దిక్కులు చూస్తుంది, ఎటు చూసినా రోడ్డు కనిపిస్తుంది. కొంచెం ఆశ్చర్యంగా, ఎందుకు రాకేష్ ఇక్కడ బైక్ ఆపేశావు? ఇక్కడ ఎలాంటి పార్కు లేదు, షాపింగ్ మాలు లేదు, కనీసం సినిమా థియేటర్ కూడా లేదు, ఎందుకు ఇక్కడ ఆపావు? చెప్తాను మాలిని, నా దూరా అని చెప్పి బైక్ దిగి మాలినిని తీసుకుని ఫుట్పాత్ మీద టాటూ వేస్తున్న ఒక అతని దగ్గరికి వెళ్లారు. ఏదైనా టాటూ వేయించుకుంటావా రాకేష్? అవును మాలిని, నువ్వు అలా చూస్తూ ఉండు అని చెప్పగానే టాటూ వేసే అతను తన దగ్గరున్న స్టూల్ని మాలినికిచ్చాడు. ఇక్కడ కూర్చో తల్లి అని చెప్పాడు. మాలిని ఆ స్టూల్ మీద కూర్చుంది. చెప్పు బాబు, ఏం టాటూ వేయమంటావు? మాలిని అని చెప్పి ప్రేమగా మాలినిని చూస్తాడు. మాలిని సంతోషపడుతూ, వావ్ రాకేష్, స్వీట్ ఆఫ్ యూ, నా పేరును టాటూ వేయించుకుంటావా, లవ్ యు అని చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇస్తుంది. రాకేష్ మురిసిపోతాడు. బీచ్ లో శేఖర్ చంద్రిక ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. చంద్రిక, నువ్వు చెప్పినట్టుగా బీచ్ కి తీసుకొచ్చాను, ఇక్కడ ఏం చేద్దాం? శేఖర్ ఇక్కడే మనం ఈ రోజంతా ఎంజాయ్ చేస్తూ గడిపేద్దాం. ఓకే చంద్రిక, ఆ ఎంజాయ్ ఎలా, ఎక్కడి నుండి మొదలెడదాం? శేఖర్ ముందుగా మనం పక్క పక్కనే ఉండే రాళ్ల మీద మన పేర్లు రాద్దాం. అలాగే చంద్రిక, పద అని మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అలా కొంచెం దూరం వెళ్ళగానే పక్క పక్కన ఉన్న రెండు రాళ్లు కనిపిస్తాయి. శేఖర్ అక్కడ చూడు, పక్క పక్కన ఉన్న రెండు రాళ్లున్నాయి అని చెప్పగానే శేఖర్ ఆ రాళ్లని చూస్తాడు సంతోషపడుతూ. వావ్ చంద్రిక, నువ్వు చెప్పినట్టుగా పక్కన పక్కన ఉన్న రెండు రాళ్లు కనిపించాయి, ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్దాం పద అని చెప్పి చంద్రిక చేతిని పట్టుకుంటాడు. చంద్రిక శేఖర్ చేతిని చూస్తూ ఆనందిస్తూ, శేఖర్ ఎప్పటికీ నా చేతిని వదిలిపెట్టవు కదా. వదిలిపెట్టడానికి కాదు చంద్రిక, ఈ ప్రేమికుల రోజున నీ చేతిని పట్టుకోవడానికి.
అని చెప్పి ఆ రాళ్ల వైపు నడుస్తూ ఉంటారు. చంద్రిక సంతోషిస్తూ శేఖర్తో నడుస్తూ రాళ్ల వైపు వెళ్తూ ఉంది. మాలిని అని తన చేతి మీద వేయించుకున్న టాటూను మాలినికి చూపిస్తాడు రాకేష్. మాలిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసావా మాలిని, వాలెంటైన్స్ డే కానుకగా నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఎలా ఉంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రాకేష్. నువ్వు నన్ను ఇంతలా ప్రేమించటం నా లక్ అనుకుంటున్నాను. ఈ రోజు మనిద్దరికి ఎప్పుడు గుర్తుండిపోతుంది. నేను నీ లవ్ ని ఎంజాయ్ చేస్తున్నాను రాకేష్ అని చెప్పగానే రాకేష్ హ్యాపీగా ఫీల్ అవుతూ బైక్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడెక్కడికి? చెప్తాను, కూర్చో మాలిని, ఇంకా నీకు తెలియాలి నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో అని చెప్పగానే మాలిని బైక్ మీద కూర్చుంటుంది. రాకేష్ బైకును వేగంగా అక్కడి నుండి పోనిస్తాడు. రెండు రాళ్ల మీద శేఖర్, చంద్రిక అని తమ పేర్లని రాసి శేఖర్, చంద్రికలు మురిసిపోతుంటారు. శేఖర్, ఎలా ఉంది ఈ వాలెంటైన్స్ డేకి నేను నీకు ఇస్తున్న కానుక? భలే థ్రిల్లింగ్గా ఉంది చంద్రిక, నువ్వు నాకు దొరకటం నా అదృష్టం అని చెప్తూ ఉండగా మట్టి ఇంట్లోని పాత బెడ్ మీద పడుకున్న చంద్రిక లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. పాత గోడలు, ఇంట్లో అక్కడక్కడ ఉన్న కొంత సామానుతో పాటు తన పక్కన పడుకున్న చెల్లి మాలిని కనిపించింది. ఏంటి, ఇంతవరకు జరిగింది మొత్తం కలలోనా, నిజ జీవితంలో కాదా అని దిగులుగా ముఖం పెట్టుకుంది. అప్పుడే తన పక్కన పడుకుని ఉన్న మాలిని నవ్వుతూ ఇలా అంటుంది. వద్దు రాకేష్, గోల్డ్ రింగ్ నాకెందుకు చెప్పు అని అంటూ ఉండగా చంద్రిక కోపంగా చూస్తూ, చెల్లికి కలలో కూడా గోల్డ్ రింగ్ కావాలంట, గోల్డ్ రింగ్ అని గట్టిగా, మాలిని మాలిని లే, మాలిని తెల్లారింది లే అంటూ ఒక్క దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ మంటకు మాలిని లేచి కూర్చుంది. కోపంగా, ఎందుకే కొట్టావు, నాకు గోల్డ్ రింగ్ వస్తుందని నీకు కుళ్ళు కదా. చెల్లి మాలిని, కలకన్నది చాలు, వాస్తవంలోకి రా, మనం ఎక్కడున్నామో చూడు, మన బ్రతుకులు చూడు అని చెప్పగానే మాలిని నిద్రమబ్బు వదిలించుకొని చుట్టూ చూస్తుంది. పాత ఇల్లు, పేదరికం, పక్కన అక్క చంద్రిక. మాలిని ముఖం చిన్నబోయింది. అయ్యో అక్క, ఇప్పటి వరకు నేను కలలో ఉన్నానా? రాకేష్ బైక్ మీద రావటం, నన్నెక్కించుకొని వెళ్లటం, నా ప్రేమ కోసం నా పేరును తన చేతి మీద టాటూ వేయించుకోవటం, అంతా అంతా కలేనా? షిట్, నిజమైతే ఎంత బాగుండు అని బాధపడింది. మనం పేదవాళ్లం చెల్లి, మనల్నెవరు ప్రేమిస్తారు చెప్పు. అలా ఎందుకంటావు సిస్టర్, ఈరోజు వాలెంటైన్స్ డే కదా, తయారై అలా బయటికి వెళ్దాం, ఎవరో ఒకరు మనల్ని ఇష్టపడతారు అని చెప్పగానే పేద అక్కా చెల్లెళ్ళు రెడీ అయి రోడ్డు మీదకొచ్చి ఒకచోట దిక్కులు చూస్తూ ఉండగా విజయ్ అనే కుర్రాడు వాళ్లని చూస్తాడు. అక్క చెల్లెళ్ళు సంతోషపడతారు. చెల్లి, నీకంటే నేను అందంగా ఉంటాను కదా, నాకు లవ్ యూ చెప్పడానికి వస్తున్నాడు. అద్దంలో చూసుకో అక్క వెళ్ళి, నేను స్టైల్గా మోడ్రన్ డ్రెస్ లో ఉన్నాను కదా, నేను నచ్చుంటాను, నాకు ఐ లవ్ యూ చెప్పడానికి వస్తున్నాడు అని అక్క చెల్లెళ్ళు గొడవ పడుతూ ఉండగా విజయ్ వాళ్లని దాటుకుని వెళ్లి నల్లగా ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమూల్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం అంటూ చెప్తాడు. అమూల్య ఒప్పుకుంటుంది. మీరిద్దరూ వెళ్లి మీ ముఖాలు అద్దంలో చూసుకోండి అని చెప్పి విజయ్ అమూల్యని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. పేద అక్క చెల్లెళ్ళు చంద్రిక, మాలిని బాధగా ముఖాలు పెట్టి ఎప్పటిలాగే పనులు చేసుకుంటూ ఉంటారు.